అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది ఈడీ ఆదేశాలు సమాచారం మేరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు హైదరాబాద్తో పాటు ఆయన పోటీ చేస్తున్న చెన్నూరులో కూడా తనిఖీలు చేపట్టారు చెన్నూరులోని వివేక్ ఇంటికి తెల్లవారుజామున ఐదు ముప్పై నిమిషాలకు చేరుకున్న ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది వివేక్ కు చెందిన కంపెనీల డబ్బులను చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్లు తెలిపింది ఇక ఈ సమయంలో నివాసంలో వివేక్ లేకపోవడంతో ఇంటి వాచ్మెన్ సమక్షంలో తనిఖీలు చేశారు ఇటీవల ఫ్రీజ్ చేసిన ఎనిమిది కోట్లు లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది ఇక విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు వివేక్ నివాసానికి చేరుకుని నిరసన తెలిపారు కాసేపు ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్న పోలీసులు వారిని చెదరగొట్టారు సోదాలు నిర్వహించిన తర్వాత పంచనామా కాపీని వాచ్మెన్ కు అందజేసి వెళ్లిపోయారు హైదరాబాద్ నివాసంలో కూడా సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు విలువైన డాక్యుమెంట్లు డిజిటల్ వర్స్ సామాగ్రి కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడిగా భావిస్తున్న ఏడు పాయింట్ ఐదు కోట్లపై ఐటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారికంగా రంగంలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ కేసులో అజీజ్ నగర్ రెవెన్యూలో ఉన్న శ్రీనిధి ఇంటర్నేషనల్ చైర్మన్ కేటి మహేందర్ వాంగ్మూలం కీలకంగా మారనుంది